నమస్తే, నేను మీ హరిత. ఆర్థిక సమస్యలతో బాధపడిన అవసరం లేదు, డబ్బు సంపాదించడం చాలా ఈజీ అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అది ఎలాగో మనము కనుక్కుందాం. నమస్తే విజయ్ గారు. హాయ్ అండి హరిత గారు. ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం, దానికోసం నిరంతరం శ్రమిస్తుంటారు, ఎందుకంటే బతకడానికి డబ్బు కావాలి కదా. మీరేమో డబ్బు సంపాదించడం చాలా ఈజీ అంటున్నారు, అదేలాగా? విశ్వం విజయ్ గారి చే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. అయితే ఇక్కడ ఏమైందండి చూడండి హరిత గారు, మొత్తం ప్రోగ్రామింగ్ అండి. అయితే ఇక్కడ మీరు కూర్చున్నా నేను కూర్చున్నాను, ముందు ఆలోచన అయితే మనకు వచ్చింది మేడం. అంటే ఇక్కడ షూటింగ్ అనేది జరగాలి అనే ఒక ఆలోచన నుంచే ఆచరణ అనేది వస్తుంటుంది. అయితే ఇక్కడ మనీ అనేది ఈజీనా హార్డా కష్టం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, ఎన్విరాన్మెంట్ అంటే మీరు నేను ఎక్కడ పుట్టి పెరిగారు, ఎలాంటి వాతావరణంలో మనం ఉన్నాము, చిన్నప్పటి నుంచి ప్రోగ్రామింగ్ ఎలా జరిగింది సబ్ కాన్షియస్ మైండ్లో, దాన్ని బట్టే ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం టీచర్ ఏం చెప్తారు, చిన్నప్పటి నుంచి బాగా కష్టపడుతూ చదవమని చెప్తారు, అంతేనా? పేరెంట్స్ కూడా కష్టం అంటే తర్వాత మళ్ళీ జాబ్ తీసుకుంటే కష్టపడుతూ డబ్బు సంపాదించు, కష్టపడుతూ సంసారం నేర్చు, మొత్తం కూడా మీరు చూస్తే కష్టం 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 కష్టం. ఎన్నిసార్లు కష్టానైతే విన్నాడో ఆ పదాన్ని అతని జీవితం అంతా కష్టమేమైపోతుంది. దాని పేరు నేను ఏమంటానంటే ఇష్టాన్ని చెప్పాడు, అంటే ఇష్టపడుతూ చదవండి. అంటే నేను ఇక్కడ చూస్తున్నాడు సుమన్ టీ వ్యూవర్స్ కూడా చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడు పదాలను పలికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పలకండి, ఆలోచనలు కూడా జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మీరే అన్నారు, ఇక్కడ కష్టం కష్టే కష్టం అనే దాన్ని ఎక్కువగా మీరు విని దాని కనుక మనీ కనుక ఆపాదిస్తే నిజం కష్టమైపోతుంది. ఒకవేళ ఇష్టపడుతూ చూడు, చిన్నప్పటి నుంచి కూడా ఇష్టపడుతూ చదవమంటే, ఇష్టపడుతూ చదివినప్పుడు మనసు అక్కడ నిలిచుంటుంది, కష్టపడుతూ చదువుతున్నప్పుడు మనసు తప్పించుకుందామని చూస్తుంది, బలవంతంగా ట్రై చేస్తుంటారు. అంటే డబ్బు సంపాదించడం చాలా కష్టమని అసలు అనుకోవద్దు అంటారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ ప్రోగ్రామింగ్ అదంతా చెప్పాలంటే, చూడండి మేడం, ఏ ప్రోగ్రామింగ్ అయితే ఉందో అదే ఎగ్జిక్యూషన్ అవుతుంది. మీరు చూడండి, ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్ కావచ్చు, సిప్లస్ ఒరాకిల్ జావా, కంప్యూటర్లో ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా సరే అంతా కూడా ప్రోగ్రామింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమంది మేడం మొబైల్లో చూడండి, ఒక ఆండ్రాయిడ్ వర్షన్ కావచ్చు, ఐఓఎస్ వర్షన్ కావచ్చు, ఏ ప్రోగ్రామింగ్ అయితే ఉందో అదే ఎగ్జిక్యూషన్ అవుతుంటుంది. ఇక్కడ ప్రోగ్రామింగ్ ఎక్కడంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో మనలో ఎలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయో అవే ఎగ్జిక్యూషన్ అవుతాయి. మన కష్టం కష్టం అంటే నిజంగా కష్టం. ఇప్పుడు ఏం చేయాలంటే మనీని సంపాదించడం చాలా ఈజీ. ఇఫ్ యూ గివ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ వాల్యూ, డెఫినెట్లీ విల్ గెట్ మనీ. మీ దగ్గర ఏదైనా ఒక ప్రొడక్ట్ సర్వీసెస్ తీసుకోండి, ఎక్కువ మెంబర్స్కి రీచ్ అయ్యే విధంగా ట్రై చేయండి. ఎంత ఎక్కువగా మీరు రీచ్ అవుతూ ఉంటే ప్రొడక్ట్స్ పర్సన్స్కు ఆటోమేటిక్గా మనం రీచ్ అవుతుంటాం. ఏదైనా బట్ ఎక్సలెన్స్ కావాలి మేడం, స్కిల్ అనేది కలగడాలి. భగవద్గీతలో కూడా ఇదే ఉంది, యోగిక నీ కర్మల్లో శ్రేష్ఠత తెచ్చుకో. ఏదైనా సరే చూడండి మేడం, అందరూ డ్యాన్స్ చేస్తారు, ఒకళ్ళు డ్యాన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాడు, ఆ డ్యాన్స్ అయితే చేసిన పర్సన్ రిచ్ అవుతారా లేదా? రైట్, అవుతారు. అందరు పాట పాడతారు, బట్ ఒకరు పాట మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది, ఎందరినో ఉత్తేజంగా ఉంటుంది, వారు రిచ్ అవుతారా లేదా? ఎందరో క్రికెట్ ఆడతారు, బట్ ఒకరు క్రికెట్ ఆడితే మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, ఫోర్లు సిక్స్లు కొట్టేస్తుంటాడు, సక్సెస్ఫుల్ పర్సన్గా రాణిస్తాడు, బట్ అతను రిచ్ అవుతాడా లేదా? అంటే దీన్ని చూసి దీన్ని బట్టి మనం గమనించేది ఏంటండి హరిత గారు చెప్పండి, ఎవరైతే ఏ పని చేస్తుంటారో ఆ పనిలో ఎక్సలెంట్. అందుకు మేడం వీడియో ఎడిటింగ్ చేస్తుంటారు మేడం, ఆ ఎడిటింగ్ చేసిన ఒక ఎక్సలెంట్ స్కిల్ కనుక చేస్తే అతను రిచ్ అవుతాడు కదా. అంతేకాదు అందరూ షూటింగ్ చేస్తారు, వీడియో షూటింగ్, బట్ అతను షూటింగ్లో కనుక డిఫరెన్స్ ఎక్సలెన్స్ తెచ్చుకొచ్చినప్పుడు అతను రిచ్ అవుతారు కదా. ఎవరైనా సరే మేడం, ఒకటే నేను గమనించేది ఒకటే మేడం, ఇక్కడ లైఫ్ కోచెస్ కూడా చాలామంది ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ ఉన్నారు, బట్ ఎవరైతే ఎక్కువ రీచ్ ఇస్తారో వారి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ చూస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్కి మనం రీచ్ ఒకటే మేడం, రిజల్ట్స్ ఇవ్వడం, అడిషన్ ఆఫ్ ద వాల్యూ ఇవ్వడం. దీనిపైన అయితే ఎవరైతే ఫోకస్ చేస్తూ ఇష్టంగా చేయాలి, చెప్పి మనం డిస్కస్ చేసిన స్టార్టింగ్లో కూడా ఇదే, దీన్ని కష్టంగా చేయకూడదు. ఎవరైతే తన మనసు పెట్టి కనుక చేస్తూ ఎదుటి వ్యక్తిలో రిజల్ట్స్ రావాలి, ఎదుటి వ్యక్తిలో మార్పు రావాలి. అందుకు మేడం రియల్ ఎస్టేట్ తీసుకుందాం మేడం, అంటే అన్ని ఏరియాస్ కవర్ చేద్దాం. ఎందుకంటే సుమన్ టీ వ్యూవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కరెక్ట్ మెసేజ్ కోసం. రిచ్ కావాలంటే ఏం చేయాలి? ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ కనుక తను సేల్ చేస్తున్నాడు, ఏంటి, ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, రెసిడెన్షియల్ ప్లాట్స్ సేల్ చేస్తున్నాడు. అయితే నేను చేసినటువంటి వీటికి ఒక 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత ఓపెన్ ప్లాట్స్కు ఒక మంచి ధర వచ్చి నేను ఎవరైతే కస్టమర్కి ఉన్నారో వాళ్ళు ధనవంతుడు అవుతాడనే మైండ్ సెట్తో కనుక తను ప్లాట్ చేస్తే ఎంత హ్యాపీ అండి. అంటే తన మైండ్ సెట్లు ఏంటి, నేను ఎవరికైతే క్లయింట్స్ ఉన్నానో, కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు బెనిఫిట్ పొందునుగాక, అలాంటి మైండ్ సెట్తో ఉంటే డెఫినెట్లీ ఆ రియల్ ఎస్టేట్ పర్సన్ రిచ్ అవుతాడు. వదలవుతాయి, ఛాలెంజింగ్ ఉంటాయి, మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ ఎప్పుడు ఎన్నడూ వదలడతాడు. అదేవిధంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేస్తున్నాడు, ఎంతోమంది రిజెక్ట్ చేశారు, 98 మంది రిజెక్ట్ చేసినా ఒక 2 మెంబర్స్ అన్న ఎస్ అంటారనే
హోప్తో ఆప్టిమిస్టిక్ నేచర్తో గనక తను వెళ్ళగలిగితే డెఫినెట్లీ తన సేల్స్లో విజయాన్ని సాధిస్తాడు. అదే కదా బ్యూటిషియన్స్, ఓకే బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు, నేను చివరి రంగం వాళ్ళది, దాంట్లో రాణించాలంటే కొన్ని పాటించాలి అంటారు, స్కిల్స్ పాటించాలి, ఎక్సలెన్స్ తేవాలి. అంటే నేను ఇచ్చినటువంటి బ్యూటీ ఏదైతే ఉందో చేస్తున్నానో, దీనివల్ల నేను ఎవరికైతే ఈ సర్వీస్ ఇస్తున్నానో వారి బ్యూటీనెస్ వలన వాళ్ళ కాన్ఫిడెన్స్ నింపగలిగితే డెఫినెట్లీ సక్సెస్ సాధించినట్టే. ఒక టైలర్ కావచ్చు, ఎవరైనా సరే, సూపర్ మార్కెట్ కావచ్చు, ఏ రంగమే, వెల్నెస్ కోచ్ అయినా సరే, ఎదుటి వ్యక్తులు నేను ఆరోగ్యాన్ని తీసుకుని రావాలని ప్రయత్నిస్తే మాత్రం డెఫినెట్ రిచ్ అవుతారు. సింపుల్గా చెప్పమంటే ఏం చెప్ సింపుల్గా చెప్పాలంటే మనీ కమ్స్ టు మీ ఈజీలీ, హ్యాపీలీ, ఫ్రీక్వెంట్లీ ఇన్ టు మై లైఫ్. నా జీవితంలోకి డబ్బు అనేది సులభంగా, ఆనందంగా, తరచుగా వస్తుందని పదే పదే మనసులో అనుకుంటూ ఉంటే ఏమవుతుంది చెప్పన మేడం, ఒక ప్రోగ్రామింగ్ రన్ అవుతుంది. ఎప్పుడైతే మీ ప్రోగ్రామింగ్ రన్ అవుతుందో అదే ఎగ్జిక్యూషన్ అవుతుంది. అంటే మనీ అనేది కష్టము, మనీ అనేది మార్కెట్లో లేదు, మోసగాళ్ళు ఎక్కువైపోయారు, మనీ అంటే స్వార్థపరులు, డబ్బు చెట్లకు కాయదు, డబ్బు ఉంటే స్పిరిచువాలిటీ డిఫరెంట్, ఇది ఎవరు చెప్పారండి స్పిరిచువాలిటీ మనీ అనేది డిఫరెంట్, అంతా ఒకటే అండి. నిజం చెప్పాలంటే ఐదర్ ఆర్ పెట్టుకుంటారంటే ఆధ్యాత్మికము మనీ అనేది వేరువేరుగా చూస్తుంటారు. అలా కాకుండా ఆధ్యాత్మికత అండ్ మనీ ఒకటే, స్పిరిచువాలిటీ అండ్ మనీ. ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటారు అందరు కూడా కామెంట్ సెక్షన్ ఒకసారి మనీ 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 ఎంటర్ చేయండి. ఎస్, ఎప్పుడైతే మనీ రావాలని కోరుకుంటూ ఉంటారో మీకు మనీ వస్తుందండి. బట్ డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది, ఆ మార్గాలు తెలియని వాళ్ళకు మీరు ఏమైనా మార్గం చూపించగలరా? ఫస్ట్ నేను ఏమంటారంటే మైండ్ సెట్ మార్చుకొని ఉదయం నిద్ర లేచిన వెంటనే నా ఫస్ట్ చూడండి ఏ ప్రోగ్రామింగ్ అయితే మీ లోపల ఉందో మీకు అది ఎగ్జిక్యూషన్ అవుతుంది. అంటే బాహ్య ప్రపంచం అనేది మాయా ప్రపంచమే, మిథ్యా ప్రపంచం. ఇక్కడ మనందరూ చూస్తున్నదంతా మాయనే, మనం అనుకుంటాం ఉంది అని. అక్షరం చెప్పాలంటే అంత ఎలా అంటే మన ఇంటర్నల్ వరల్డ్లో కనుక నా దగ్గర మాయగా మన మనీ అనేది సంపాదించడం చాలా ఈజీ అని ఒక ప్రోగ్రామింగ్ చేసుకుంటే అదే ఎగ్జిక్యూషన్ అవుతుంది. అంటే అవుటర్ వరల్డ్ ఈజ్ మిర్రర్ ఆఫ్ ఇన్నర్ వరల్డ్. మీ అంతర్ ప్రపంచంలో ఏదైతే ఉందో అదే మీకు బయట కనపడుతుంటుంది. మీకు మనీ లేదు అనే తత్వం కనుక మీ లోపల ఎక్కువగా ఉంటే మీ దగ్గర ఎప్పుడు కూడా మనీ చూడలేదు, మనీ కనపడదు. సో దానికోసం ఏం చేస్తారంటే నేనేం చేస్తానంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే నా జీవితంలోకి అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం, సమృద్ధిగా వచ్చి నా జీవితం ఆనందంగా ఉన్నందుకు ఆ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత అని ఎప్పుడైతే పాజిటివ్ అఫర్మేషన్తో ఉదయం నిద్ర లేచి లేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనీ చూస్తారు, మనీ ఆకర్షించబడుతుందండి. ఓకే, ఆర్థిక సమస్యలు ఉన్నా బాధపడకండి, దాని నుంచి బయటపడేసే మార్గాలు లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అవుతాయి, కనిపిస్తాయి, నేను చూపిస్తాను అంటారు, అంతేనా? అవునండి. ఓకే, మీ సెషన్స్కి అటెండ్ కావాలంటే ఎలా? ఎస్, ఎవ్రీ వీక్ కూడా, ఎందుకంటే లోక కళ్యాణం కోసం విశ్వవ్యాప్తం చేయాలి. సబ్జెక్ట్ కొద్దిమంది చేతిలోనే ఉంది ఇప్పుడు, ధనవంతుల చేతిలోను, రాజకీయ నాయకుల చేతిలోను, ఇంకా కొద్దిమంది మాత్రమే రూల్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి సబ్జెక్ట్ వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ అడ్వాన్స్ లా ప్రొటెక్షన్ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వెబినార్కి అటెండ్ అయిన తర్వాత మొత్తం వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది మేడం. తర్వాత 6 డేస్ లైవ్ లా ప్రొటెక్షన్ ప్రాక్టీస్ ఉంటాయి, ఆ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకుంటే కంప్లీట్లీగా ఆ బ్లాక్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా రిమూవ్ అవుతాయండి. వీటి కోసం గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది, కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేస్తే మా టీమ్ మెంబర్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో వాళ్ళ క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. హరిత గారు, డబ్బు సంపాదించాలి అని ఉంటే దానికి మార్గాలు కనిపించకుంటే మీ దగ్గరికి రమ్మంటారు, మీ సెషన్స్కి అటెండ్ అవుతే అవేంటో మీరు చెప్తారు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్తున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా థ్యాంక్ యూ సార్, మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్లోనే నేను ఒక 6 మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్, 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నేను చాలా హ్యాపీగా ఉంది, అంటే యాక్చువల్గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా, అది కరెక్ట్ టైంలో. నేను ఇది స్టార్ట్ చేసిన 2 డేస్కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసిన అకౌంట్లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్, నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి సార్.